రండి. మా ఇంట్లో ఏమనుకోరు, రండి. ఏంటమ్మా? తనకి వంట చేయడమే రావట్లేదమ్మా, మొత్తం మాడిపోయింది. మా ఇంట్లో భోంచేద్దు రా అంటే రావటం లేదు. రేపు ఎగ్జామ్స్ కూడా. నాతో చెప్తే నేను వచ్చి చేసిచ్చేదాను కదా, ఈరోజు మా ఇంట్లోనే భోంచేద్దు గాని. రా రామా. పర్వాలేదు ఆంటీ. మీ అమ్మ నాకు అన్ని చెప్పి వెళ్ళింది, సిగ్గుపడకు రా. ఆకలిగా లేదా ఆంటీ? ఏమా, మా ఇంట్లో భోంచేయకూడదని మీ నాన్నగారు ఏమైనా చెప్పారా? అదేం కాదు అంకుల్. మరి ఇంతమంది బతిమాలుతుంటే రావేంటి? రామా రామా రా, రండి రా. నీకెందుకమ్మా ఈ వంట ఇవన్నీ? మా ఇంటికే వచ్చి ఉండొచ్చుగా. మా ఇంట్లో రొట్టెలు లేవమ్మా, రొట్టె అన్నమే, కొంచెం అడ్జస్ట్ చేసుకో. తినమ్మా. సిగ్గుపడకుండా తినమ్మా. తింటానే సిగ్గుపడకూడదమ్మా. అడు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. ఇప్పుడు సడన్ గా ఒక ఆమ్లెట్ ప్రత్యక్ష అవుతుంది చూడు. నీకు కావాలని అడుగుతుంది, వద్దని చెప్పు, అది వాడి కోసం. దాని దగ్గర తిన్నది స్పెషల్. అనిత, నువ్వు గుడ్డు తింటావమ్మా. తిననా ఆంటీ? సిగ్గు సేరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు.